కార్తీక స్నానాలు తెల్లవారుజామునే చేయడానికి కలిగిన కారణం ఏమిటి అంటే బ్రాహ్మి ముహూర్తం చాలా శుభప్రదమైంది ఆ సమయంలో మొదలుపెట్టేటటువంటి పని ఏదన్నా ప్రశాంతంగా చక్కగా ఎక్కువ కాలం కొనసాగుతుంది ఇలా ఆవేశంలో మొదలుపెట్టి అలా ఆగిపోయేటటువంటిది కాదు భగవంతుడికి సాధన చేసేటటువంటి భక్తుడికి మధ్య తొందరగా అనుసంధానం కలిగించడానికి తగినటువంటి సమయం ఆ సమయంలో చేసేటటువంటి ప్రార్థనలు గాని పూజలు గాని వెంటనే భగవంతుడికి చేరుకుంటాయి భగవంతుడికి చేరుకుంటాయో లేదో మనకి అనుభవపూర్వకంగా తెలియకపోయినా ఆ సమయంలో చేసే పని మీద మనకి మనసు కేంద్రీకృతం అవుతుంది మామూలు కన్నా చాలా చక్కగా వేగంగా సులభంగా జరుగుతుంది రాసేవాళ్ళు గాని చదివేటటువంటి వాళ్ళు గాని ఏదన్నా గొప్ప పనులు చేయాలనుకునే ప్రణాళికలు వేయాలనుకున్నటువంటి వాళ్ళు గాని తెల్లవారుజామునే లేచి ఆ పనులకు పూనుకోవడంలో ఉన్నటువంటి పరమార్థం ఇదే అటువంటి సమయంలో లేచి లౌకికమైన విషయాలకే ఇటువంటి ప్రయోజనం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలకి ఎంతటి ప్రయోజనం ఉంటుందా సమయంలో చేస్తే కనక ఆ సమయంలో నిద్ర లేచి పరమాత్మ నిద్ర లేవడానికి సిద్ధమైనటువంటి సమయంలో అంటే ఒక సంవత్సరం ఆయన కాలం అనుకున్నప్పుడు ఆయనకు ఒక రోజు అవుతుంది అనుకున్నప్పుడు ఆయన నిద్ర లేవడానికి సిద్ధమైనటువంటి సమయంలో మన రోజులో మనం ఆ సమయానికి నిద్ర లేస్తే ఆయన సంతోషిస్తాడు అనేటటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి ఏ మనిషి అయినా మామూలుగా మన లోకంలో కనపడే ఏ మనిషి అయినా సరే తనని మాటలతో పొగిడిన దానికన్నా అతడు చేసిన పనులను యథాతథంగా మనం చేస్తే చాలా మురిసిపోతాడు మరి భగవంతుడు మురిసిపోడా మన మీద దయ కలిగిన వాడు కనుక ఆ సమయంలో నిద్రలేచి ఆ నది నీటిలో ఉన్నటువంటి శక్తిని మనలో మనం తెచ్చుకోవాలి ఇటు అగ్నిశక్తి అటు సౌరశక్తి మరోటి వరుణుడు ఉన్నటువంటి శక్తి వరుణుడు ఏం చేస్తాడు అంటే వరుణుడు మన శరీరానికి ఉన్నటువంటి పాపాలన్నింటినీ పోగొడతాడట అందుకే స్నానం చేస్తే మనం పితృకార్యాలకి కానీ దేవకార్యాలు కానీ చేయడానికి కలిగినటువంటి అర్హత కలిగిన వాళ్ళం అవుతాం స్నానం చేయకుండా దేవుడి పూజ చేయడానికి పనికిరాం లేదంటే పితృదేవతలను అర్చించడానికి తద్దినాలు మొదలైనవి శ్రాద్ధాలు పెట్టడానికి పనికిరాం దేవ పితృకార్యాలు చేయడానికి తగిన అర్హత మనకి శారీరకమైన మాలిన్యం పోగొట్టి అంటే మలినంగా ఉంటే పనికిరాం గనక అర్హత కలిగిందిగా చేస్తుంది పైగా ఇలా స్నానం చేసేటప్పుడు శరీరంలో కలిగేటటువంటి రక్త ప్రసరణలో ఉన్న మార్పుల వల్ల మనసులో ఉన్న మాలిన్యాలు కూడా చాలా వరకు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎవరన్నా చికాగ్గా ఉంటే స్నానం చేసి కూర్చో హాయిగా ఉంటుందంటారు ఎంతటి చికాగ్గా ఉన్నవాళ్ళు ఒంట్లో బాగుండిన వాళ్ళు కూడా స్నానం చేసేటప్పటికి ఒక రకమైనటువంటి ప్రశాంత స్థితికి వస్తారు కనుక భగవంతుణ్ణి అర్చించడానికి తగినటువంటి అర్హత కలిగించేటటువంటి స్నానం ఆ స్నానం నదిలో చేసినట్టయితే మేలు కలుగుతుంది అన్నారు వరుణుడు మన పాపాలను పోగొడతాడు సూర్యుడు చైతన్యాన్ని ఇస్తాడు అగ్ని శక్తిని కలిగిస్తాడు ఈ మూడు నీటిలో ఉండే సమయం బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే అందుకే సూర్యోదయం అయిన తర్వాత నీళ్ళల్లో ఉన్న అగ్ని లక్షణం పోతుంది అగ్నితత్వం పోతుంది కనుక పొద్దెక్కిన కొద్దీ నీళ్లు చల్లబడుతూ ఉంటాయి తెల్లవారుజామున వేడిగా ఉన్న నీళ్లు పొద్దెక్కిన కొద్దీ చల్లబడుతూ ఉంటాయి అందుకే పొద్దెక్కిన తర్వాత ఎప్పుడైనా చేస్తే కొంచెం వేడి నీళ్లతో స్నానం చేయమంటారు దీనికి కారణం ఏమిటి అంటే ఎండెక్కిన కొద్దీ నీళ్లల్లో ఉండే అగ్నితత్వం పోతుంది గనక వెచ్చబెట్టుకోవడం అందులోనూ చన్నీళ్లతో స్నానం చేయడంలో మరి ఒక పరమార్థం ఉంది ఎవరికైనా ముక్కు చెవి శ్వాసకోశం వీటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అటువంటి వారికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఉపశమన ప్రక్రియ ఏమిటంటే సూర్యోదయానికన్నా ముందు చల్లటి నీళ్లతో తల మీద స్నానం చేయమని కావాలంటే మీరు మళ్ళీ తర్వాత వేడి నీళ్లతో ఒళ్ళు రుద్దుకుని సవకాశంగా పోసుకుంటే పోసుకోవచ్చు నీళ్లు కానీ ప్రప్రథమంగా సూర్యోదయానికన్నా ముందు చన్నీళ్ళు తల మీద పడాలి చన్నీళ్ళతో స్నానం చేస్తే జలుబు చేస్తుందేమో అనుకుంటాం అది అపోహ ఆయుర్వేదం చెప్పేది సూర్యోదయానికన్నా ముందు చన్నీళ్లతో సూర్యోదయం తర్వాత గనక తల మీద నీళ్లు పోసుకుంటే దాని తాలూకు దుష్ఫలితాలు ఉంటాయి ఎలా ఉంటాయో అందరికి అనుభవంలో ఉన్నదే కనుక తల మీద నీళ్లు పోసుకునేటటువంటి నెలంతా కూడా తప్పనిసరిగా తెల్లవారుజామునే స్నానం చేయాలి ఎందుకు అంటే దీనివల్ల అటు శివుడు ఇటు కేశవుడు ఇద్దరూ ఈ స్నానం వల్ల సంతృప్తి చెందుతారట ఒక కారణం ఏమిటంటే పాపాలు పోతాయి శక్తివంతులం అవుతాం ఇది అయ్యేటప్పటికల్లా నన్ను పూజించటానికి తగిన అర్హత కలిగిన వాడు అయ్యాడు కదా నా భక్తుడు అని అటు శివుడు ఇటు కేశవుడు ఇద్దరూ సంతోషిస్తారట